హాయ్ వెల్కమ్ టు హనీ టసల్ ఈరోజు ఈ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం చీర బాడీ కలర్ పింక్ వచ్చింది బార్డరు గోల్డ్ కలరు ఇది పళ్ళు డిజైన్ కోసం నేను ఇలాగ బీడ్స్ తీసుకున్నాను ప్లాస్టిక్ బీడ్స్ పింక్ కలరు అలాగే స్మాల్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను నిడిల్ నెంబర్ వచ్చేసి టెన్ తీసుకున్నాను దారం ఆరు వర్షాల దారం తీసి నాట్ వేసుకున్నాను ముందుగా స్టార్ట్ చేద్దాం దారాన్ని నేను లాక్ చేస్తున్నాను అంటే ఒక సింగిల్ క్రోషెట్ చేసి లాక్ చేస్తున్నాను అలాగే దాని పక్కన ఇంకొక సింగిల్ క్రోషెట్ అంటే టూ లాక్స్ అయ్యాయి ఇప్పటికీ ఇప్పుడు ఒక చైన్ వేస్తున్నాను చైన్ అయిపోయిన తర్వాత బీడ్ తీసుకోవాలా పింక్ కలర్ బీడ్ తీసుకున్నాను బీడ్ దారం పాస్ చేసి బీడ్ లాక్ వేసాను ఆ తర్వాత ఇంకొక చైన్ ఇప్పుడు చీరకి లాక్ చేసుకోవాలా ఇలా వస్తుంది ఇప్పుడు ఫోర్ చైన్స్ వేస్తున్నాను త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ వేసి ఎక్కడికి వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలా ఇప్పుడు ఫైవ్ చైన్స్ వేయబోతున్నాను త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసి ఫస్ట్ ఎక్కడైతే లాక్ చేసుకున్నామో అదే హోల్లో అక్కడే మళ్ళీ లాక్ చేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ ఫోర్ చైన్ వేస్తున్నాను ఫోర్ చైన్ మళ్ళీ లాక్ చేసుకోవాలా ముందుగా టూ టైమ్స్ లాక్ వేసి ఒక చైన్ వేసి బీడ్ తీసుకున్నాను మళ్ళీ ఒక చైన్ లాక్ వేసాను ఆ తర్వాత ఫోర్ చైన్ ఆ తర్వాత లాక్ వేసి ఫైవ్ చైన్ వేసి మళ్ళీ సేమ్ ఫోర్ చైన్ ఎక్కడైతే లాక్ వేసానో అక్కడే మళ్ళీ ఫైవ్ చైన్ది లాక్ వేసాను ఆ తర్వాత మళ్ళీ ఫోర్ చైన్ వేసాను ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది సెకండ్ స్టెప్ కోసం చీరని టర్న్ చేయాలా చీరని ఇలాగా తిప్పుకొని తర్వాత సెకండ్ స్టెప్ చేసుకోవాలా మొదటిగా సెకండ్ స్టెప్ కోసం సూది మీద టూ టైమ్స్ దారం వేసి ఫైవ్ చైన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఫైవ్ చైన్ గ్యాప్లో ట్రిపుల్ క్రోషేట్ వేసుకోవాలా ఇప్పుడు ఒక ట్రిపుల్ క్రోషేట్ కంప్లీట్ అయింది ఇది కొద్దిగా జరుపుతున్నాను మొత్తం డిజైన్ అంతా ఆ ఫైవ్ చైన్ గ్యాప్లోనే వస్తుంది కాబట్టి త్రీ చైన్స్ వేసాను ఇప్పుడు త్రీ చైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిపుల్ క్రోష్ వేసుకోవాలి దాని పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోష్ త్రీ చైన్ వేసుకోవాలా త్రీ చైన్ అయిపోయింది ఇంకొకసారి ట్రిపుల్ క్రోష్ దాని పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోష్ వేసుకోవాలా ఇప్పుడు త్రీ చైన్స్ వేసుకోవాలా త్రీ చైన్ తర్వాత మళ్ళీ ట్రిపుల్ క్రోష్ షీట్ దాని పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోష్ షీట్ ఇప్పుడు త్రీ చైన్ త్రీ చైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిపుల్ క్రష్ ఇప్పుడు ఇది లాస్ట్ ట్రిపుల్ క్రష్ డిజైన్ ఇలా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ మీద లాక్ చేసుకోవాలా డిజైన్ ఇలా వస్తుంది చీర టర్న్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ట్రిపుల్ క్రో వేసి త్రీ చైన్ వేసాను ఆ పక్కనే టూ ట్రిపుల్ క్రోషేట్ వేసి త్రీ చైన్ వేసాను ఆ తర్వాత టూ ట్రిపుల్ క్రోషేట్ త్రీ చైన్ మళ్ళీ టూ ట్రిపుల్ క్రోషేట్ త్రీ చైన్ లాస్ట్కి ఒక ట్రిపుల్ క్రో చేశాను ఫస్ట్ లాస్ట్ ఒక్కొక్క ట్రిపుల్ క్రో వస్తాయి మధ్యలో టూ ట్రిపుల్ క్రోషేట్ త్రీ టైమ్స్ వస్తాయి ఇప్పుడు ఒక చైన్ వేసి సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ చీరని టర్న్ చేసుకోవాలా చీరని టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేసుకోవాలా మొదటిగా ఫస్ట్ ఏదైతే ట్రిపుల్ క్రోషెట్ ఉందో ఆ ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ చేసుకుంటున్నాను ఆ తర్వాత త్రీ చైన్ గ్యాప్ ఉంది త్రీ చైన్ గ్యాప్లో త్రీ సింగిల్ క్రోషెట్స్ వస్తాయి ఫస్ట్ సింగిల్ క్రోషెట్ అయింది ఇది సెకండ్ సింగిల్ క్రోషెట్ ఇది థర్డ్ సింగిల్ క్రోషెట్ ఆ తర్వాత నెక్స్ట్ ట్రిపుల్ క్రోషెట్ ఉంది దాని మీద లాక్ చేసుకోవాలా ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ అయిపోయింది ఇప్పుడు బీడ్ తీసుకోవాలా స్మాల్ గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాను బీడ్ తీసుకున్న తర్వాత దారం పాస్ చేసి ఆ నెక్స్ట్ ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ చేసుకోవాలా ఆ తర్వాత నెక్స్ట్ త్రీ చైన్ గ్యాప్ ఉంది ఆ త్రీ చైన్ గ్యాప్లో త్రీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలా ఇది సెకండ్ సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ థర్డ్ సింగిల్ క్రోషెట్ మళ్ళీ ఇప్పుడు ట్రిపుల్ క్రోషెట్ ఉంది దానిపైన మళ్ళీ లాక్ చేసుకోవాలా ఇప్పుడు బీడ్ తీసుకోవాలా దారం పాస్ చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ ట్రిపుల్ క్రోషేట్ మీద లాక్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక త్రీ చైన్ గ్యాప్ ఉంది ఆ త్రీ చైన్ గ్యాప్లో మళ్ళీ త్రీ సింగిల్ క్రో వస్తాయి త్రీ సింగిల్ క్రో కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత నెక్స్ట్ ట్రిపుల్ క్రోషేట్ మీద లాక్ చేసుకోవాలా లాక్ అయిపోయింది ఇప్పుడు బీడ్ తీసుకోవాలా బీడ్ తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ట్రిపుల్ క్రోష్ మీద మళ్ళీ లాక్ చేసుకోవాలా ఆ నెక్స్ట్ ఇప్పుడు త్రీ చైన్ గ్యాప్ ఉంది త్రీ చైన్ గ్యాప్లో మళ్ళీ త్రీ సింగిల్ క్రోష్ షేట్ ఇది సెకండ్ సింగిల్ క్రోషేట్ ఆ పక్కనే ఇంకొకటి మూడు సింగిల్ క్రోషేట్స్ అయిపోయి ఇప్పుడు ఆ నెక్స్ట్ ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ చేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా లాక్ చేసుకోవాలా మొత్తం ఆర్చ్ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఆర్చ్ లుక్ వస్తుంది మొదటిగా ఫస్ట్ ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ చేసి ఆ నెక్స్ట్ త్రీ చైన్ గ్యాప్లో త్రీ సింగిల్ క్రోషేట్ వేసాను ఆ నెక్స్ట్ ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ చేసి బీడ్ ఆ నెక్స్ట్ ట్రిపుల్ క్రోషెట్ మీద లాక్ మళ్ళీ త్రీ చైన్ గ్యాప్ ఉంటుంది త్రీ చైన్ గ్యాప్లో త్రీ సింగిల్ క్రోషెట్ ఇదే మాదిరిగా చేసుకుంటూ ఆర్చ్ అంతా కంప్లీట్ చేసుకోవాలా ఇప్పుడు ఆర్చ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ లుక్ వస్తుంది ఇప్పుడు ఒక చైన్ వేసాను ఆ తర్వాత పింక్ కలర్ బీడ్ తీసుకుంటున్నాను బీడ్ లాక్ ఆ తర్వాత ఒక చైన్ ఇప్పుడు చీరకి అటాచ్ చేసుకోవాలా ఆ తర్వాత ఇప్పుడు ఫోర్ చైన్ వేస్తున్నాను ఫోర్ చైన్ వేసిన తర్వాత మళ్ళీ చీరకి లాక్ చేసుకోవాలా ఆ నెక్స్ట్ ఇప్పుడు ఫైవ్ చైన్ వేసుకోవాలా త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అయిపోయిన తర్వాత ముందు ఏదైతే లాక్ చేసుకున్నామో అదే లాక్ మీద మళ్ళీ ఇప్పుడు లాక్ చేసుకోవాలా ఆ నెక్స్ట్ ఫోర్ చైన్ చీరకి లాక్ చేసుకోవాలా ఇప్పుడు సెకండ్ ఆర్చ్ కోసం బేస్ లైన్ అయిపోయింది ఈ బేస్ లైన్ మీద ఆర్చ్ మళ్ళీ రెడీ చేసుకోవాలా ఫస్ట్ ఆర్చ్ ఎలాగైతే రెడీ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే మళ్ళీ రెడీ చేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆర్చ్ కూడా రెడీ అయిపోయింది రెండు ఆర్చ్లు ఇలా వచ్చిన తర్వాత చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో ఇక్కడ ఏదైతే నేను పింక్ కలర్ బీడ్ వేసానో ఆ బీడ్ బదులుగా మీరు కుచ్చు కట్టుకోవచ్చు ఆ ప్లేస్లో మీకు అందుబాటులో ఉన్న గోల్డ్ బీడ్ పెట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా హ్యాంగింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా మొత్తం చైర్ అంతా కంప్లీట్ చేశాను డిజైన్ చాలా బాగా వచ్చింది చూస్తున్నారా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్